त्याग पताक कन्यक ओम कुसुम पुत्री च विद्महे कन्याकुमारी धीमहि तन्नो वासवी प्रचोदयात्। आमे करण जन्मरालु शक्ति स्वरूपिणी कामित वरदात ఆత్మాభిమానానికి త్యాగనిరతికి నిలువెత్తు నిదర్శనం రాజరికపు అరాచకత్వాన్ని అహింసాయుతంగా ధిక్కరించిన ధీరవనిత విశ్వసించిన వారికి మోక్షాన్నిచ్చిన అపర పార్వతి ఆర్య వైశ్య కులవర్ధిని యశోవర్ధిని మాఘశుద్ధ విదియ వాసవి కన్యక పరమేశ్వరి ఆత్మార్పణ దినం గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం పవిత్ర స్థలి అక్కడికి సమీపంలోని పెనుగొండ కన్యక పరమేశ్వరి జన్మస్థలం సుమారు 1000 క్రిందట వేంగి చాళుక్యుల కాలంలో జరిగిన పెను తిరుబాటుకు వేదిక పెనుగొండ ఆనాడు మాఘశుద్ధ విదియ గోదావరి ఒడ్డున నగరేశ్వర స్వామి సన్నిధానానికి సమీపంలో 103 అగ్నికుండాలు మహోజ్వలంగా వెలుగుతున్నాయి పెనుగొండ నగరమంతా ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది ఎదుటి వారి అభిప్రాయానికి విలువనివ్వకుండా ఇష్టారాజ్యం సాగించుకోవాలనుకునే అధికార దర్పానికి చరమగీతం పాడే త్యాగ పతాక లాంటి సందర్భం అది జీవితాంతం కన్యగానే ఉండాలనుకున్న కన్యక అభిష్టానికి వ్యతిరేకంగా విష్ణువర్ధనుడు ఆమెను బలవంతంగా వివాహం చేసుకోవాలనుకున్నాడు ఒప్పుకోకపోవడంతో పెనుగొండపై యుద్ధం ప్రకటించాడు తన వల్ల రాజ్యంలో సంక్షోభం రాగడం కన్యకను బాధించింది ఆత్మత్యాగం చేసుకోవాలనుకుంది ఆమెకు మద్దతుగా 102 గోత్రాల వైశ్య ప్రముఖులు కూడా ఆనాడు ఆత్మబలిదానానికి సిద్ధపడ్డారు బలిదానానికి ముందుగా కన్యక విశ్వరూపం ప్రదర్శించింది ఆర్యమహాదేవిగా తన్ను ప్రకటించుకుంది గత జన్మలో దేవీ ఆరాధన విశేషంగా చేసిన సమాధి అనే వైశ్య శ్రేష్ఠుడే నేటి జన్మలో కుసుమ శ్రేష్ఠిగా తన తండ్రిగా జన్మించాడని చెప్పింది తపో ఫలితంగా తనతో పాటు 102 గోత్రాల వారికి మోక్షాన్ని ఇవ్వాలని ఆయన కోరుకున్నందువల్ల ఈ జన్మ వచ్చింది అని తెలియచేసింది దేశభక్తి సమాజ సేవ నిజాయితీల ప్రాధాన్యాన్ని ప్రబోధించింది శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదినం వైశాఖ శుద్ధ దశమి కాగా ఆమె ఆత్మార్పణ దినం మాఘశుద్ధ విదియ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో రాజరాజ నరేంద్రుడు నిర్మించిన వాసవి ఆలయం ప్రపంచ ప్రసిద్ధి పొందింది నగరేశ్వర స్వామి ఆలయంలోనే కన్యక ఆత్మార్పణ చేసిన చోట కన్యకాంబ ఆలయం ఉంది